స్లోడౌన్ ప్రాసెస్ కదా. సో ఆ స్లోడౌన్ ప్రాసెస్లో నేనేం చేస్తున్నా అంటే మెఫీ చాలా మొక్కలు తినేసింది, అందు గురించి ఇంకా మళ్ళీ సరే ఎండిపోతున్నాయి కదా, అండ్ చాలా మొక్కలకి కూడా చిన్న చిన్న పురుగు అట్లా వచ్చేసింది అనమాట. ఇంకా అందుకోసమే మళ్ళీ మట్టి మొత్తం అంతా కూడా ఎండబెట్టేసుకొని మళ్ళీ ఇవన్నీ కలుపుతూ మళ్ళీ రీప్లాంటింగ్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. సో అట్లా ఈ ప్రాసెస్ చూద్దాము. ఓకే, సో స్టార్ట్. మెఫీ వచ్చింది, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంగీత వ్లాగ్స్. సో ఈరోజు మీరు ఈ వీడియో అయితే చూసేసేయండి అనమాట, రిపోర్టింగ్ వీడియో చేస్తున్నాను. తులసి చెట్టు నాది అయితే మొత్తం అంతా కూడా చాలా గజిబిజిగా పెరిగిపోయింది అనమాట. ఇంకా అందుకే అదంతా తీసేసి మళ్ళీ నాటుదాము అని చెప్పి తులసి చెట్టులో మట్టి కూడా ఎండబెట్టాను. అంటే వేరే దగ్గర నాకు ఇక్కడ ఉన్నాయి తులసి ప్లాంట్స్, తులసి చెట్లు ఇక్కడ ఉన్నాయన్నమాట, అవే మళ్ళీ నాటుకుంటా ఒక రెండు మూడు వరకు కూడా. ఏంటంటే ఫస్ట్ మనం తులసి చెట్లు పెంకులు వేసుకుందాం. ఇవి పాతవి చామంతి చెట్లు ఉంటాయి కదా. మట్టి లాస్ట్ టైం ఏంటంటే ఎక్కువ మట్టి వేయడం వల్ల మట్టి అంతా గట్టిగా అయిపోయింది, తర్వాత వాటర్ వెళ్తున్నాయి కానీ చెట్లు మామూలుగా రూట్ బాండ్ కానీ లేకపోతే ఎక్కువ అయిపోయింది అనమాట. ఈసారి అలా కాకుండా కొంచెం ఇవి వేసామనుకోండి ముక్కలు, అవన్నీ కూడా బాగుంటాయి బాగా పెరుగుతాయి అని చెప్పేసి కింద వాటర్ కూడా అవ్వకుండా స్టాక్ అవ్వకుండా ఉంటాయి అని చెప్పి వేస్తున్నాను. ఇవన్నీ కూడా నా పాత చెట్లు అనమాట, పాత చెట్లు కొమ్మలు కట్ చేస్తాం కదా వినాయక చవితి అప్పటివి, తర్వాత దసరా అప్పుడు పువ్వులు ఇవన్నీ ఇట్లా స్టోర్ చేసి పెట్టేసుకుంటాను కదా. నేను కంపోస్ట్ లాగా అయితే చెయ్యట్లేదు, అంతా కూడా 2-3 డేస్ ఎండబెట్టేసుకున్నాను. సో అలా ఎండబెట్టుకున్న తర్వాత డిసెంబర్ 4th రోజున నేను రీపాటింగ్ చేసుకుంటున్నాను అనమాట. కంపోస్ట్ వేరేగా రెడీ అవుతుంది, అది కూడా మిక్స్ చేసుకున్నాను. బట్ ఏంటంటే ఎండిపోయిన చెట్లు కానీ కొమ్మలు పీకేసినవి అవన్నీ కూడా వేరే వేరే దాంట్లో స్టోర్ చేసి పెడతాం. అంటే ఆల్రెడీ కంపోస్ట్ కూడా వేస్తాము, కాకపోతే డ్రైనేజ్లో ఇసుక కూడా బాగా ఉండి అండ్ ఎక్కువ ఇసుక కూడా వేయం కదా, జస్ట్ కొంచెం వేస్తాం, ఇవి వేస్తే బాగా ఉంటాయి అని చెప్పేసి సో అట్లా చేసుకుంటూ ఉన్నాను అనమాట. యాక్చువల్గా కలిపేసుకోవాలి, ఇంకా అది కొంచెం ఇది కొంచెం అట్లా. ఇదంతా కూడా నేను ఒక 2-3 డేస్ నుంచి ఎండబెట్టుకున్న మట్టి అన్నమాట. అందరికీ తెలుసు కదా ఇసుక వేస్తే డ్రైనేజ్ బాగుంటుంది అని చెప్పేసి. ఎర్త్ వామ్స్ ఉన్నాయి అందుకే కొంచెం వాటర్ పైన చల్లా దీంట్లో. ఇది కందిపప్పు, మనం తిరగలిలో రుబ్బుతాం కదా ఇలా ఇలా రుబ్బినప్పుడు వస్తుంది కదా హస్క్, ఏదైనా వేసుకోవచ్చు, రైస్ హస్క్ అయినా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. సమ్ కైండ్ ఆఫ్ ప్రోటీన్ ఇస్తున్నాము ప్లాంట్కి, లేదు అని అంటే లైట్ వెయిట్గా మట్టి ఉండడం గురించి అలా అయినా కూడా అనుకోవచ్చు. లోపలే దీంట్లోనే కలిపేస్తున్నాం అన్నమాట, పెద్ద వేయట్లేదు. మిఫీ జరుగు, వేప పిండి కూడా ఇస్తాం చూపినా. ఇది వినాయకుడు నిమజ్జనం చేశాం కదా మట్టి వినాయకుడిది, సో ఇట్లా స్టోర్ చేసి పెట్టేస్తాను అనమాట. నేను అవసరమైతే వేస్తాను లేకపోతే లేదు. ఇది వేప పిండి, ఇంత ఎక్కువ వేస్తున్నాను కాదు సరిపోతుంది. మట్టిలో కూడా కొంచెం ఎనర్జీ అట్లా ఫంగస్ కానీ ఏమన్నా ఉందనుకోండి సరిపోతుంది అనమాట. యాక్చువల్లీ కింద వేసి చేస్తే మిఫీ చూడు, మిఫీ తింటుంది ఇక్కడ పొట్టు కదా అది. ఏం తగ్గుతున్నావు?
స్నిఫ్ తింటది అని చెప్పి ఇలాగే ఆయన ఇక్కడే కలిపేస్తా ఉన్నా. మిఫీ ఎక్కువ తినకు. ఇవాళ హార్వెస్ట్ కూడా చేశాను. హార్వెస్ట్ చేసిన తర్వాత ప్లాంట్స్ కొంచెం రీప్లాంటింగ్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి చేస్తున్నా. పూత అయితే ఏం లేదు అందుకే ఇంత సరిపోతుంది. మళ్ళీ పైన చేస్తాను కదా ఇలా. సో చాలా మనం మార్నింగే వాటర్ వేసాను సో దట్ ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. నేను చిన్నగా ఉంది, అవి కూడా పెద్దగా ఉన్నాయి కదా. పెద్దగా ఉన్నాయి కానీ మరి ఇది చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ఇంకా చిన్నవి ఉన్నాయి, చిన్నది కూడా ఒకటి పెడతా. వద్దదు చాలు, మరి రావాలి కదా దాంట్లో చిన్నది కదా. అది రెండు పక్క పక్కనే పెట్టి అంటే కొంచెం మట్టి దాంట్లో జరుపు దాంట్లో బెటర్ కలిపాను కదా అంతా కిందికి పైకి. ఏ మిఫి ఏముంది ఆ మట్టిలో తెగ వాసన చూస్తున్నావా? దానికి జీవితసత్యం తెలిసిందేమో, మట్టిలో పుట్టి మట్టిలో పోతాం. ఏంటి ఏంటి ఒక ఫ్లై ఒక చిన్న ముక్కే దానికి తింటుంది. ఒక సెకండ్ లో తిని మళ్ళీ లెస్. తినకు మిఫి చర్ నే హరే ఇటు దాన్ని ఇటు ఫుల్ వేసే మట్టి. ఫుల్ వేస్తే మళ్ళీ ఫుల్ అంటే మొత్తం పడిపోయేంత కాదు, దానికి సఫిషియెంట్ అంతా కొంచెం ఇవి సఫిషియెంట్ గా వేస్తాం. అడుగో దగ్గర నొప్పి ఇంకొంచెం ఇవి వెళ్ళు వేస్తామా. ప్లాంట్స్ ఎప్పుడైనా రీప్లాంటింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, అంటే నేను ఫాలో అయ్యే రూల్ ఏంటంటే ఇలా రీప్లాంట్ చేసుకోవాలనుకున్నప్పుడు మార్నింగ్ అయితే మార్నింగ్ చేస్తా అనుకుంటే మార్నింగ్ వాటర్ వేసేస్తా, లేదు ఈవినింగ్ చేస్తాను అని అనుకున్నప్పుడు ఈవినింగ్ వాటర్ వేసి ఒక 1 అవర్ వాటర్ వేసిన 1 అవర్ వరకు కూడా బాగా తడిగా అబ్జర్వేషన్ ఉంటుంది కదా. ఆ టైంలో మనము వెంటనే ఇలా మట్టి మొత్తం అంతా కూడా వేసుకొని అప్పుడు రీప్లాంట్ చేసుకున్నాం చేసుకొని వాటర్ ఇచ్చేస్తా. లేదు అని అంటే కొంచెం షాక్ లాగా తగులుతుంది కదా ప్లాంట్స్కి కూడా, సడన్గా రూట్స్ అన్నీ కింద నుంచి లాగే వరకు అలా కొంచెం ప్రాబ్లం అవుతుంది. అది నేను ఫాలో అయ్యే రూల్. ఎందుకే సరే ఇలా దీనికి మనం వాటర్ చేసేసుకుందాం. అంతేనా చాలా? ఇంకా అంతే చాలు. ఇంకొంచెమే సైడ్స్ లో వద్దొద్దు సరిపోతుంది. ఎయ్యి సరిపోతుంది. వాటర్ కోసం మళ్ళీ కిందికి వెళ్ళిపోతుందిగా. ఇలాగ వేద్దాం. ఇప్పుడు వాటర్ ఫుల్ గా వేసేసాం అనుకో సరిపోతుంది కదా. ఓకే ఓకే. నీడ మిఫి అందుకోకుండా ఉంటే అంత చాలు. అది అందుకుంటుంది. దీన్ని ఇలా పెట్టు. మట్టి 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 అంతా మట్టి.
ఇందాక మెప్పి ఉంది కాబట్టి కింద వేసి కలపలేదు, మెప్పి లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు కవర్ కి హోల్ పడింది, ఆ కవర్ బయటికి తీ సరి వేసి దాంట్లో ఉండదు. మిగతా దాంట్లో ఉండి లోపల ఉండండి, సంచిలో ఉండండి. డిమార్ట్ కవర్ మట్టి కూడా ఉంపుదాం. మట్టి వెయ్యి ఒంపకు. రాళ్ళు ఏం లేవన్నీ, అంటే హోల్ క్లోజ్ చేయడానికి పెడతా కదా అవి. పల్లీలు లాస్ట్ టైం తెచ్చి దాంట్లో వేసా కదా. మొన్న మట్టి కింద వేసేటప్పుడు పల్లీలు ఎంత స్మెల్ వస్తున్నాయి తెలుసా, పల్లి వాసన. సండే రోజు ఎవరైనా చక్కగా ఏ మూవీ ప్లాన్ లేకపోతే ఏ లంచ్ ప్లాన్ కో, నేనేమో మట్టి రోకుంటూ మట్టి కలుపుకుంటూ కూర్చున్నా. ఇసుక సరిపోదా? మరి ఎక్కువ వద్దు, ఇసుక లేచి కలుపు త్వరగా. పొట్టంత ఒకే చోటు ఉంది చూడు, పొట్టంత చూసారు కదా. ఇందులో నేను వేపపిండి అండ్ పాత మట్టి అండ్ చెట్లు ఎరువు, ఇంకా వచ్చేసి మనం కందిపప్పు నుంచి వచ్చే హస్క్ ఉంటుంది కదా, అంటే రైస్ హస్క్ కూడా తెప్పిస్తాను అలా అన్నమాట. సో అవన్నీ కూడా మిక్స్ చేసుకొని చిన్నగా కలిపాను ఫస్ట్, కాకపోతే సరిపోలేదు అందుకే కింద వేసి కలిపేస్తున్నాను అన్నమాట. సో ఈ పాటింగ్ మిక్స్లో నా దగ్గర చెర్రీ టమాటోస్ ఇవన్నీ కూడా మొన్న హార్వెస్ట్లో చూసారు కదా, అవన్నీ కూడా పెద్ద దాంట్లో వేద్దాము అని చెప్పేసి ఉన్న చెట్లన్నీ కూడా మెఫి కూడా తినేస్తూ ఉండింది కదా, అందుగురించి అవి ఇవి కలిపి మొత్తం అంతా పాటింగ్ మిక్స్ మిక్స్ చేసుకున్న తర్వాత ప్లాంట్స్ అవన్నీ కూడా మొత్తం మట్టి కూడా వేసేసుకున్న తర్వాత నేను ఇలా ప్లాంట్స్ అన్నీ కూడా రీపాటింగ్ అనేది చేసుకున్నాను అన్నమాట. మోస్ట్లీ అయితే యాక్చువల్గా ఈవినింగ్ టైంలో చేసుకోవచ్చు, డే టైంలో కూడా చేసుకోవచ్చు, కాకపోతే డే టైంలో కొంచెం ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఫీల్ అయ్యేది మాత్రము డే టైంలో వేస్తే కొంచెం చెట్లు చాలా డల్ అయిపోతాయి అని అనుకున్నట్టు నాకు అనిపిస్తుంది అన్నమాట. అందుకే మోస్ట్ ప్రాబ్లీ ఈవినింగ్ ఆర్ ఎల్స్ ఎర్లీ మార్నింగ్ అంటే 7 to 11 మధ్యలో అట్లా చేస్తాను. సో ఇప్పుడైతే మార్నింగ్ టైంలో చేస్తున్నా అన్నమాట, కాకపోతే ప్రిఫరబుల్లీ అయితే చాలాసార్లు ఈవినింగే చేస్తానమాట. సో అలా అండి, ఈ వీడియో కూడా మీరు చూడండి ఏమేమి ప్లాన్స్ పెట్టానో టైం ల్యాప్స్ పెట్టేస్తాను. సో వీడియో అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను, అందరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది అని చెప్పేది. సో మా ప్లాంట్స్ అన్నీ కూడా ఇలా రీపాటింగ్ అనేది చేసుకుంటూ నాకు చాలా ఇష్టము ప్లాంట్స్ అంటే. సో ఎవరైనా గిఫ్ట్ చేయాలి అని అంటే నా ఫ్రెండ్స్ మాత్రం ఎవరైనా గిఫ్ట్ చేయాలనుకున్నా, సాయి గిఫ్ట్ చేయాలనుకున్నా కూడా వేరే ఏమి ఇచ్చినా